కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ సమితి అధ్యక్షుడు బీసీ నాగరాజు, ప్రధాన కార్యదర్శులు జి వినోద్ కుమార్, ఎస్ భాస్కర్ల ఆధ్వర్యంలో శ్రీ గురు రాఘవేంద్ర అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉషా హోటల్స్ అధినేత శ్రీ రామస్వామి మరియు శ్రీనివాస క్లినిక్ డాక్టర్ జాలవడి శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఓ సినిమా హీరోగా కంటే సామాజిక స్పృహ కలిగిన యూత్ ఐకాన్గా, పూర్తి స్థాయి పరిణితి చెందిన మహామేధావిగా నేడు నిలిచారని, అలాగే అభిమానులను, పార్టీ నాయకులను, కార్యకర్తలను, అందరినీ సామాజిక బాధ్యత గల సేవకులుగా ఆయన తీర్చిదిద్దారని, నేడు సమాజంలో ఏ రకమైనటువంటి అపశృతి, అన్యాయం, అక్రమాలు, విపత్కర పరిస్థితులు ఏర్పడినా మొట్టమొదటిగా స్పందించే గుణము పవన్ కళ్యాణ్ దన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ఫ్యాన్స్ సమితి కలగట్ల రాజు, పరమేష్, నందవరం చంద్రబాబు, ఎల్లప్ప తదితర జన సైనికులు పాల్గొన్నారు. జనసేన అధినేత శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 49వ జన్మదినాన్ని పురస్కరించుకుని మనము శ్రీ గురు రాఘవేంద్ర అనాథాశ్రమంలోన మన పిల్లలతో కేక్ కటింగ్ తో పాటు వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ, భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మన యొక్క ఈ ఫ్యాన్స్ అయితేనేమి, జనసేన కార్యకర్తలైతేనేమి, మిగతా వాళ్ళంతా ఈ కార్యక్రమానికి వచ్చేసి భారీ ఎత్తున వీళ్ళ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి అందరికి పేరు పేరున నా యొక్క అభినందనలు. ముఖ్యంగా మనము అభిమానులు అంటే ఒక మాట చెప్పారు, చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన మెగాస్టార్ ఫ్యాన్స్ నాగరాజు గారికి, తర్వాత ఇలాంటి కార్యక్రమం ఎక్కడైనా చేయొచ్చు కానీ ఈ కార్యక్రమం మాత్రం ఇక్కడే చేయాలి. ఇది ఎంత పుణ్యం అంటే ఇలాంటి వాళ్ళకి ఎంతోమంది కొడుకులున్నా, తమ్ముళ్ళు ఉన్నా, అన్నీ ఉన్నా కూడా ఈ వృద్ధాశ్రమంలో మన సునీల్ గారి తమ్ముడు గారికి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాయి, ఆయన సాగుతున్నాయి, మనం ఒక్కరోజు ఉంటాం, పార్టిసిపేట్ చేయకపోతాం, దీనికి జీవితాంతరం భయం చేసి సునీల్.